అసలు భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొత్తగా మార్పులు చేసి స్థాన చలనాలు చేసి భవిష్యత్తులో అధికారంలోకి వచ్చి చక్రం తిప్పడం సాధ్యమయ్యే పని అయినా ఎందుకంటే ఒక బలమైన పార్టీని కొట్టాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు అందుకు తగ్గట్టు ప్రణాళికలు అందుకు తగిన స్కెచ్చు ఎప్పటి నుంచా వేస్తుందా భారతీయ జనతా పార్టీ అంటే ఖచ్చితంగా అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ప్రధానంగా అత్యంత సన్నిహితంగా ఉండే మోడీ గారికి అలాగే అమిత్ షా గారికి కూడా ఇద్దరికి అత్యంత సన్నిహితంగా ఉండే రామ్ మాధవ్ అలాగే రావు ఇద్దరినీ కూడా స్థాన చలనం చేయడం అంటే ఇమీడియట్గా వాళ్ళని ప్లేసులు మార్చడం ఎందుకంటే రీసెంట్గానే రామ్ మాధవ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యకుడి అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో సోమవీరాజు గారు బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ స్థానాన్ని రీప్లేస్ చేయాలి రెండో ప్లేస్కి వెళ్ళాలి తర్వాత అధికారం దక్కించుకునే ప్రయత్నం చేయాలని ఆల్మోస్ట్ ఆ ప్లేస్ రీప్లేస్ చేసేసుకున్నట్లే అర్థమవుతుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఒక రకంగా టార్గెట్ రీచ్ అయ్యారా అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధానంగా సోమవీరాజ్ గారి అధికారంలో పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అవునైనా చెప్పాలి సో ఇటువంటి నేపథ్యంలో ఎందుకు మోడీ గారు ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎందుకు స్థాన చలనం చేశారు ఎందుకు రామాధవ్ గారిని తప్పించారు అంటే రెండు వెర్షన్స్ వినిపిస్తున్నాయి ఒకటేంటి అంటే సామాజిక వర్గం కోణంలో ఇప్పుడు సోం గారు వచ్చారు కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ గారి ప్లేస్లో కాపు సామాజిక వర్గానికి అక్కడ న్యాయం చేసినట్టు అదే సమయంలో మళ్ళీ కమ్మ సామాజిక వర్గానికి కూడా దగ్గర చేర్చుకునే ప్రయత్నంలో మళ్ళీ పురంధేశ్వర గారిని ఆ పదవిలోకి తీసుకొచ్చారు అనేది వినిపిస్తున్న ఒక విషయం రెండవది రామ్మాధవ్ గారికి రాజ్యసభ కోటాలో కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది కర్ణాటక నుంచి దానికి యడ్యూరప్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆయన రాజ్యసభకు తీసుకొని అక్కడి నుంచి పంపించి తర్వాత తద్వారా ఆయనకి భవిష్యత్తులో జరిగే కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి అందులో పదవి దక్కించే అవకాశం ఉంది అనేది అంటే ఒక రకంగా అదే కనుక జరిగితే రామోదావ్ గారికి ప్రమోషన్ ఇచ్చినట్లు అవుతుంది ఒకవేళ జరగకపోతే డిమోషన్ ఇచ్చినట్టు అవుతుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ టార్గెట్గా వైసీపీ లక్ష్యంగా అంటే అధికారంలోకి రావడమే లక్ష్యంగా అయితే ముందుకు వెళుతోంది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు దక్షిణాదిలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవాలి అంటే ఎందుకంటే త్రిపుర లాంటి రాష్ట్రాలు వ్యూహం చూసినప్పుడు అక్కడ అతి తక్కువ పర్సంటేజ్ ఓటింగ్తో ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే టూ పర్సెంట్ అనుకుంటా అక్కడ అధికారంలోకి వస్తుందని ఎవరు ఊహించలేదు అలాంటిది అక్కడ అధికారం చేపట్టడం సో అక్కడ సాధ్యమైంది ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు అనే ఆలోచనతోనే ఎప్పటి నుంచే పావులు కదుపుతుంది భారతీయ జనతా పార్టీ అని మరి టార్గెట్ రీచ్ అవుతుందా ఇక్కడ అదే కనుక జరిగితే వైసీపీని టార్గెట్ చేయాలి వైసీపీ లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి పావులు కదపాలి అవన్నీ సాధ్యమయ్యే పనైనా ఈ మార్పులు చేర్పులతో చూడాలి అంటున్నారు అధిక విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి